హై ఆల్, ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. అండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ మైక్రో సర్వీసెస్ జీపీఆర్సి వాడి మనం ఎలా చేస్తాము. ఈ ఆర్కిటెక్చర్లో మైక్రో సర్వీసెస్లో మనం లూజ్లీ కపుల్డ్గా కొలాబరేటింగ్ సర్వీసెస్, కొలాబరేషన్ ఉండేలాగా ఒక కమ్యూనికేషన్, ఒక డేటా అనేది ఒక మైక్రో సర్వీస్ నుంచి ఇంకో మైక్రో సర్వీసెస్కి డేటా పాస్ అయ్యేలాగా మనం కొలాబరేట్ చేసుకుంటే కనుక ఈ సింక్రోనస్ ప్రోటోకాల్స్ అనేవి హెచ్టిపి అయినా జీపీఆర్సి అయినా వాడి మనం డేటా అనేది పాస్ చేయగలం. సో ఇందులో వచ్చేసి నేను ఓన్లీ జీపీఆర్సి గురించి దాని ఇంపార్టెన్స్ ఏంటనేది వాడతాం. ఫస్ట్ దానికన్నా ముందు ఏ ఛాలెంజెస్ ఉంటాయి మైక్రో సర్వీస్ అడాప్ట్ చేసుకుంటే కనుక మనకి ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ సర్వీస్ నెట్వర్క్ కమ్యూనికేషన్, ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి మనం ఇంటర్ పాసేజ్ ఆఫ్ డేటా అనేది మెయిన్ చూసుకోవాలి. ఇంకొకటి వచ్చి డేటా సీరియలైజేషన్ ఆర్ డీసీరియలైజేషన్. ఏదైనా డేటా ఉన్నప్పుడు దాన్ని సీరియలైజ్ చేయాలి, ఎందుకంటే మనం డీసీరియలైజ్ చేసి వాడుకోవటానికి. సీరియలైజ్ ఎందుకంటే మనం ఎక్కువ డేటా అనేది ఉంటే కనుక దాని సీరియలైజ్ రూపం అంటే ఒకటి తర్వాత ఒకటి సీక్వెన్స్లో డేటా అనేది ఒక అరే లాగా మనం డేటా అనేది పెట్టుకుని వేరే చోట డీసీరియలైజ్ చేసి మనం ఆ లాజిక్లో కనుక ఇంప్లిమెంట్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ. సో డిఫరెంట్ మైక్రోసర్వీసెస్ ఉంటాయి కాబట్టి డేటా పాస్ చేసినప్పుడు సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఆథెంటికేషన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సెక్యూరిటీ అనేది మెయిన్ ఉండేలాగా బాగుండేలా చెక్ చేసుకోవాలి. ఫోర్త్ లాంగ్వేజ్ ఇంటర్ఆపరబిలిటీ. ఈ లాంగ్వేజ్ అనేది డేటా పాస్ చేసినప్పుడు ఈ అన్ని చూసుకుంటా నీట్గా చూసుకోవాలి. నెక్స్ట్ స్ట్రీమింగ్ డేటా, తర్వాత మానిటరింగ్, తర్వాత డీబగ్గింగ్. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మైక్రో సర్వీసెస్ అనేది డేటా పాసేజ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా మనం రీచ్ అవ్వగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జీపీఆర్సి అంటే ఏంటి? వాట్ ఈస్ జీపీఆర్సి? జీపీఆర్సి అంటే మోడర్న్ ఓపెన్ సోర్స్, అది ఓపెన్ సోర్స్ హై పెర్ఫార్మెన్స్, చాలా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండే ఫ్రేమ్వర్క్, ఆర్పిసి ఫ్రేమ్వర్క్. అది ఏ ఎన్విరాన్మెంట్లో అయినా రన్ అయ్యేలాగా మనం జీపీఆర్సి అనేది యూజ్ చేసుకుంటాం. ఇది దేనికి వాడతామంటే సర్వీసెస్ కనెక్ట్ చేయడానికి, ఎఫిషియెంట్గా డేటా అనేది పాస్ చేయడానికి ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీసెస్కి, ప్లగబుల్ సపోర్ట్ ఉండేలాగా, ఒక లోడ్ అనేది బ్యాలెన్స్ అయ్యేలాగా, డేటా అనేది మనం ట్రేసింగ్ అంటే మనం చెక్ చేసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేసుకునేలాగా, దాన్ని హెల్త్ చెకింగ్ అంటే ఒక్కొక్క సర్వీస్ ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉండేలాగా చెక్ చేసుకుంటాం. ఆథెంటికేషన్ అంటే నేను చెప్పినట్టు ఈ మొత్తం డేటా క్రెడెన్షియల్స్ అని యూజర్ నేమ్, పాస్వర్డ్, రోల్, పర్మిషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండేలాగా, ఈ ఆథెంటికేషన్ అన్నీ కరెక్ట్గా ఉండేలా ఇవన్నీ చేసుకుని మనం పాస్ చేసే డేటాని అచీవ్ చేసుకోవడానికి. ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, ఒక డివైసెస్ అని కనెక్ట్ చేసి మొబైల్ అప్లికేషన్స్ అండ్ ప్రౌజర్స్ టు బ్యాక్ అండ్ సర్వీసెస్, ఈ జీపీఆర్సి అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది చాలా మోడర్న్, ఇది చాలా ఓపెన్ సోర్స్, హై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆర్పిసి అని, జీపీఆర్సి, జీఆర్పిసి అనేది ఏ ఎన్వైరన్మెంట్లోనే రన్ చేయొచ్చు దీన్ని. అండ్ చాలా ఎఫిషియెంట్గా కనెక్ట్ అవుతుంది ఒక్కొక్క డేటా సెంటర్ నుంచి ఇంకొక డేటా సెంటర్కి, ఆర్ ఒక్కొక్క మైక్రో సర్వీస్ నుంచి ఇంకో మైక్రో సర్వీసెస్కి. సో ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రోటోకాల్ బఫర్స్ అని వాడి. అసలు ఈ ప్రోటోకాల్ బఫర్స్ అంటే ఏంటి? ఈ ప్రోటోకాల్ బఫర్స్ అనేవి, ఇవి కూడా ఓపెన్ సోర్స్, ఇవి గూగుల్ తయారు చేసింది. ఈ ప్రోటోకాల్ బఫర్స్ అనేది ప్రాజెక్ట్ గూగుల్, ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ బై గూగుల్ అన్నమాట. న్యూట్రల్గా ఉంచేలాగా ప్లాట్ఫామ్స్ అన్నీ న్యూట్రల్గా అంటే ఎక్కువ హచ్చుతగ్గు లేకుండా ప్లాట్ఫామ్ ఉండి ఎక్స్టెన్సిబుల్ మెకానిజం అనేది ఇంప్లిమెంట్ చేయడానికి సీరియలైజ్డ్ స్ట్రక్చర్ డేటా, నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఈ డేటా అనేది సీరియలైజ్డ్ ఒక ఎరే రూపంలో, ఎరే లాగా ఒక డేటా అనేది ఒక స్ట్రక్చర్ వాడి దాన్ని డీస్ట్రక్చర్ చేసి వేరే సర్వీసెస్లో మనం యూజ్ చేసుకుంటాం కదా. సో ఈ ప్రోటోకాల్ బఫర్ అంటే బేసిక్గా ప్లాట్ఫామ్ న్యూట్రల్గా ఉండి, మెకానిజం కరెక్ట్గా ఉండి, సీరియలైజ్ స్ట్రక్చర్ డేటా ఉండి, బైనరీ ప్యాకెట్స్లో డేటా పాస్ అవుతుంది. సో ఇది ప్రోటోకాల్ బఫర్ని జీపీఆర్సి వాడి ఈ పెర్ఫార్మెన్స్ అనేది పెంచుకుంటూ ఉంటుంది. సో బై డిఫాల్ట్ జీపీఆర్సి అనేది ప్రోటోకాల్ బఫర్ V3 అనేది వాడుతుంది. ఎందుకు వాడుతుంది? డేటా సీరియలైజ్ చేయడానికి. ఇది ఎవరు ఇది చేశారంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ బై గూగుల్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు.
సో దీంట్లో సెవరల్ టైప్స్ ఆఫ్ ఆర్పిసి కాల్స్ ఉంటాయి. సో దీంట్లో గెట్ ఫీచర్ ఉంటుంది, స్టాండర్డ్ సింక్రనైజేషన్ ఉంటుంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఆ రకంగా డేటా అనేది ఆర్పిసి కాల్స్ ద్వారా, రిమోట్ ప్రొసీజర్ కాల్స్ ద్వారా ఒక రూట్ అనేది ఫామ్ చేసి ఒక బై డైరెక్షనల్ స్ట్రీమ్, అంటే టూ స్ట్రీమ్స్, రెండు డైరెక్షన్స్ ఉన్న స్ట్రీమ్స్ తోటి కంప్లీట్లీ అసింక్రనస్ వే, సింక్రనస్ అసింక్రనస్ వే ఉంటుంది కదా, కంప్లీట్లీ అసింక్రనస్ వే లో మనం డేటా పాస్ చేసేసరికి ఈ ప్రోటోకాల్ బఫర్స్ వాడతాం. ఈ జీపీఆర్సీ అనేది క్లయింట్స్ని జనరేట్ చేస్తుంది, సర్వర్ స్టబ్స్ని జనరేట్ చేస్తుంది. దాన్ని మనం చాలా కేరింగ్గా సీరియలైజేషన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డేటా అనేది నీట్గా చేసుకోవడానికి ఈ జీపీఆర్సీ అనేది వాడతాం. సో ఇది వాడేటప్పుడు మనకి ఛాలెంజెస్ ఏముంటాయి, లోడ్ బ్యాలెన్సింగ్. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ ఏంటంటే ఏదైనా ఒక సర్వీస్ ఫెయిల్ అయినా, ఏదైనా సర్వీస్ సరిగ్గా రెస్పాన్స్ రాకపోయినా, అదే ఫెయిల్ అవడం, అంటే ఇవన్నీ సరిగ్గా లోడ్ బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉండాలి. అప్పుడు ఇవన్నీ ప్రివెంట్, డేటా అనేది అప్పుడు మధ్య మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా, ఆగకుండా సీమ్లెస్గా ప్రాపర్గా డేటా పాస్ అవ్వడానికి ఈ మైక్రో సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలంటే లోడ్ బ్యాలెన్సింగ్, ఈ బ్యాలెన్సింగ్ అనేది సరితూకంగా, అంటే విధానంగా కరెక్ట్గా ఉంటేనే అప్పుడు మనం హెల్ప్ అవుతుంది. సో ఇది ఎక్కడ వాడతాం అంటే కూబర్నెటీస్లో వాడతాం. ఓపెన్ సోర్స్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, కూబర్నెటీస్ అంటే ఏంటంటే ఇది ఒక కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, ఇది ఒక పెద్ద కథ మళ్ళీ. ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్ అదంతా చాలా బాగుంటుంది, ఇది అసలు డిఫరెంట్ ఆర్కిటెక్చర్, ఇది ఎంత చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే లోడ్ బ్యాలెన్సింగ్కి పర్ఫెక్ట్ కూబర్నెటీస్ అనమాట. పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటే దాన్ని ఆర్కెస్ట్రేట్ చేస్తాం. ఆర్కెస్ట్రేట్ అంటే సరిగ్గా ఉండేలాగా ఏ విధానమైన ఒక విధానం కింద వాడి ఒక ఇంప్లిమెంట్ చేసి, ఒక స్ట్రాటజీలో ఇంప్లిమెంట్, ఒక విధానం ఇంప్లిమెంట్ చేసి దాన్ని డేటా బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకొకటి మాన్యువల్ టెస్టింగ్. జీపీఆర్సీ అనేది బైనరీ ప్రోటోకాల్ కాబట్టి జీపీఆర్సీ, ఈ ఆర్పిసి మెథడ్స్ కెన్ బి మాన్యువల్లీ టెస్టెడ్. ఎలా మాన్యువల్గా టెస్ట్ చేస్తామంటే పోస్ట్ మ్యాన్, ఈ పోస్ట్ మ్యాన్ వాడే రిక్వెస్ట్ రెస్పాన్స్ కరెక్ట్గా ఉందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా టెస్ట్ చేసి జీపీఆర్సీ అనేది సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.